విశాఖ జిల్లా పెందుర్తి మండలం స్థానిక 97వ వార్డు శ్రమశక్తి నగర్ పోర్టు కాలనీ శ్రీ గోపాలకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సేనాపతి వసంత శంకర్ మరియు అవగడ్డ అప్పలనాయుడు హాజరయ్యారు. అలాగే జగ్గారావు గారిని శ్రీనాథ్ రావు గ్రామానికి కోరుతున్నాను. దయచేసి అందరు కూర్చుంటారని కోరుకుంటున్నాను మనవి. కళ్యాణి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా అబ్బాయి శాకర్కి నా ఆశీస్సులు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ సోదర సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము ఉన్నామంటే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు ఈ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఈ మహిళలందరూ కూడా ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూ మీరేం భయపడకండి, మీకెందుకు మేము ఉన్నామంటూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే యూత్ కూడా రాత్రింబవళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా కాపు కాశారు. చెప్పాలంటే వాళ్ళందరూ కాపు కాసి ఒక కంచెలా ఉండి నా వెన్నుండి రాత్రింబవళ్ళు తిరిగి ఈరోజు మా యొక్క ఈ విజయానికి వీళ్ళందరూ కూడా తోడ్పడ్డారు. వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే చిన్నాజీ గారు చెప్పినట్టు కొంతమంది బయటికి రాలేకపోవచ్చు, కానీ నేను ప్రతి ఇంటింటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని చేపట్టుకుని నాకు సపోర్ట్ చేస్తూ ఇలా నాకు ఆ సిగ్నల్స్ నాకు అందజేశారు. నేను అయ్యప్ప నగరం, దుర్గా నగరం, వికలాంగుల కాలనీ, కుమ్మర కాలనీ, అలాగే కామర్సం టెంపుల్ ఏరియా అని చెప్పిన ఇంచుమించు 6-7 కాలనీస్ మనకి కొత్త కలిసాయి మనకి. అయితే ఎలక్షన్ టైంలో మాకు ఆ కాలనీ కలిసిన తర్వాత మనం కొత్తగా మన ఏరియాకి కొత్తగా వెళ్ళడం ప్రజల్ని ఎలాగ మనం చేసుకోవాలని చెప్పి మొదట్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. అనయా నీకు ఎందుకు కంగారు పడకు, మన ఇద్దరం కలిసి ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని మనం ఆ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అని చెప్పి మనం చూసుకుందాం అని చెప్పి ఆయన చెప్పడం దగ్గరుండి నేను ప్రతి ఇంటింటికి ప్రతి డోర్ టు డోర్ నాతో ఆయన వచ్చి ఇది మనకిది మనకి ఇప్పటి వరకు పనిచేసే నాయకులు మనకు వచ్చారు, మనకి గతంలో పనిచేశారు వీళ్ళు మనకి.